సంవత్సరం దీపం కార్యక్రమం తీసుకొచ్చి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ధరలు పెరిగాయి. అందుకే ఆమె ఇస్తున్నా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుందని మీ అందరికి ఆమె ఇస్తున్నా. 4, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అన్నదాతకి 20,000 రూపాయల సంవత్సరానికి ఇస్తాం. అన్నదాతని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఇవ్వగడం ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని చూసి యువత మొత్తం మా వైపే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇటు తెలుగుదేశం బీజేపీ వైపే ఉన్నారు. మీ రుణం తీర్చుకుంటాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే పారిశ్రామికవేత్తలు పారిపోతారు, మేము వస్తున్నారంటే పరిశ్రమలు అవే వస్తాయి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. అదే మరి వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతాం, పెట్టి మీరు ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయడానికి వెసులుబాటు ఇప్పిస్తాం. తణుకు లాంటి ప్లేసుల్లో, హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీని, ఒక టవర్ని ఈ తణుకులో కూడా నిర్మాణం చేసి ప్రపంచం మొత్తం మీరు పని చేసుకునే ఏర్పాటు చేస్తాం. ఇంటింటికి మంచినీరు ఇస్తాం. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. ఇంకో పక్క ఒకటే హామీ ఇస్తున్నాం, ఎలాంటి ఆంక్షలు లేకుండా 4,000 రూపాయల పింఛను వృద్ధులకు కానీ వితంతులకు కానీ పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత మాది. మొదల తారీఖు ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం, పెన్షన్ ఇస్తాం. అదే కాదు, 1 నెల తీసుకోకపోతే 2 నెలలు ఇస్తాం, 2 నెలలు తీసుకోకపోతే 3 నెలలు కూడా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క బీసీలకి 50 సంవత్సరాలకే పింఛనిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. వికలాంగులకు 6,000 రూపాయలు చొప్పనిస్తాం, వాళ్ళని ఆదుకుంటాం. ఇంకో పక్క వాలంటీర్లందరికీ చెప్తున్నా, నిన్ననే నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాం మా కూటమి తరపున. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, మీరు తప్పుడు పనులు చేయొద్దండి. మీకు ఇచ్చే జీతం 5,000 నుంచి 10,000కు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలనో దిక్కు తెలియడం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు చూడండి, ఒక మంత్రి ధర్మాన మాట్లాడుతున్నాడు, అసలు వాలంటీర్ వ్యవస్థే లేదంట రాష్ట్రంలో. వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారంట, చేసింది 2%. మళ్ళీ వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు చెప్పిన మీరు రాజీనామా చేయొద్దండి, మీకు అండగా మేము ఉంటామని వాలంటీర్లు అందరికీ హామీ ఇస్తున్నా. వాలంటీర్లు మంచి పని చేస్తే వాళ్లకు పూర్తిగా మా మద్దతు. మిమ్మల్ని చెడగొట్టాలని మీ దగ్గర తప్పుడు పనులు చేపించి మీ యొక్క జీవితాలను నాశనం చేయాలని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞత్తు ఆలోచించండి, రాష్ట్ర అభివృద్ధికి నిలబడండి. మేము మీకు అండగా ఉంటాం. అవసరమైతే 10,000 రూపాయలే కాదు 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్కి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక్కడ మీ నియోజకవర్గం, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు, ఎలాంటి దుర్మార్గుడు మీ నియోజకవర్గంలో ఉన్నాడంటే 850 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్. నాకే అర్థం కాల, 14 ఏళ్ళు నేను సీఎంగా పనిచేశా,
నేను 14 ఏళ్ళు సీఎంగా పనిచేస్తే కారు మురి కాదు ముదురు